కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది పన్నెండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఈఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు సమకూరుస్తుంది రైల్వేలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తోంది రాజస్థాన్ అస్సాం తెలంగాణ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాల్లోని పద్దెనిమిది జిల్లాలను కవర్ చేసేలా ఈ ఆరు ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఉన్న ఒక వెయ్యి ఇరవై కిలోమీటర్ల మేర భారతీయ రైల్వేల నెట్వర్క్ ను పెంచడంతో పాటు సుమారు మూడు కోట్ల పని దినాల ఉపాధిని కల్పించే లక్ష్యం